తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకములో పంపించడానికి అసలు కారణం దేవుని యొక్క మహిమను దేవుని యొక్క మహిమా వస్త్రాన్ని పోగొట్టుకున్న దేవుని చేతి పని అయిన మానవ కుటుంబాలకు మానవ జాతిని తిరిగి తనతో సమాధాన పరుచుకోవడానికి దేవుడు సిద్ధపరిచిన ఒక అద్భుతమైన ప్రణాళిక దేవునికి స్తోత్రం కలుగును గాక ఏంటి అంటే తన కుమారుడైన యేసును ఈ లోకానికి పంపించి ఆయన శరీరమనే అసలు సిసలైన దేవుని నిజమైన గుడారము అనే పరిశుద్ధమైన దేవుని యొక్క ఆలయము ద్వారా మానవ జాతిని తన సన్నిధిలోనికి రప్పించాలని తన ప్రత్యక్షతను దయచేయాలని తన యొక్క నిత్య జీవానికి వారసులుగా చేయాలని తన రాజ్యానికి వారసులుగా చేయాలని తన కృపకు వారసులుగా చేయాలని దేవుడు ఆశించి తన కుమారుణ్ణి మానవ శరీరధారిగా ఈ లోకానికి పంపించి తన ప్రియ కుమారుని యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విమోచించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక విమోచన అనగా రిడెంప్షన్ అని అంటారు ఇంగ్లీషులో దానికి ఒక చక్కటి నిర్వచనం ఇక్కడ పౌలు గారు ఇస్తా ఉన్నారు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ 32వ కీర్తన మీలో చాలా మందికి గుర్తుంటది తన అపరాధములకు పరిహారమునొందిన వాడు తన పాపములకు పరిహారమునొందిన వాడు తన అతిక్రమములకు చదవండి అన్న తన అతిక్రమములకు పరిహారమునందిన వాడు తన పాపములకు ప్రాయశ్చిత్తమునందిన వాడు ధన్యుడు యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు ఎవరు ధన్యులు ఎవరు భాగ్యవంతులు బాగా చదువుకున్న వాళ్ళ ఆస్తులు అంతస్తులు డిగ్రీలు బంగారం మణులు మాణిక్యాలు స్టేటస్ కార్పొరేట్ జాబ్స్ ఉన్నవారు ధన్యుల అనంటే దేవుని వాక్యం యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని చెప్పే దేవుని యొక్క సందేశం ఏంటి తెలుసా తన అపరాధములకు పరిహారమునొందిన వాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందిన వాడు దేవుని చేత అనగా యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు దేవుని చేత నిర్దోషని ఎంచబడిన వాడు మానవుల చేత కాదు దేవుని చేత నిర్దోషని ఎంచబడిన వాడు వాడు ధన్యుడు ఏ మనిషి అయితే దేవుని యొక్క దృష్టిలో నిర్దోషిగా ఎంచబడతాడో ఎవరు ఎంచబడతారంటే అపరాధాలకు పరిహారము నొందిన వాడు పాపాలకు పాప క్షమాపణ నొందిన వాడు వాడు దేవుని దృష్టిలో నిర్దోషిగా ఎంచబడతాడు దేవుడు ఒక అతి సునాయాసమైన మార్గం మనుషులందరికీ ఆయన ఏర్పాటు చేశాడు ఏంటి ఆ మార్గం అంటే యేసు రక్తము చేత మనలను శుద్ధి చేయగోరాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా యోహాను రాసిన మొదటి పత్రిక 5-9 చదివితే మనము పాపము లేదు అని చెప్పుకుంటే మనం అబద్ధికులం అవుతామని అంటాడు అంతేకాదు మన పాపములను మనము ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడును సత్యవంతుడు గనక ప్రతి దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా